ఇక బుల్టిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామాల్ బీఆర్ఎస్ నేత గద్దం శ్రీనివాస్ పై ఫిర్యాదు వచ్చినట్టుగా తెలుస్తుంది. సుల్తాన్ బజార్ పిఎస్ లో కేసు నమోదైంది బీఆర్ఎస్ నేత గద్దం శ్రీనివాస్ పై. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్దం శ్రీనివాస్ పై కేసు నమోదైంది. కోటి విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వీసీపై ఆయన దుర్భాషలాడారని, అలాగే ఐపీసీ సెక్షన్ 506, 509 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. గద్దం శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించారు పోలీసులు. కోటి మహిళా విశ్వవిద్యాలయం వీసీ అయినటువంటి శ్రీనివాస్ ను ఫిర్యాదుతో శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తనను దుర్భాషలాడారంటూ కూడా గద్దం శ్రీనివాస్ పై వీసీ విసిద్ధులత ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత గోషమహల్ బీఆర్ఎస్ నేత గద్దం శ్రీనివాస్ పై 506, 507, 509 కింద సెక్షన్ల కింద అయితే కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. సుల్తాన్ బజార్ పిఎస్ లో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది గద్దం శ్రీనివాస్ పై. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ కోటి మహిళా విశ్వవిద్యాలయం బీసీ విజ్ఞలత ఫిర్యాదు మేరకు గోషమహల్ పోలీస్ అధికారులు సుల్తాన్ బజార్ పిఎస్ లో కేసు నమోదు చేసినట్టు చెప్పొచ్చు. గోషమహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ అతను కోటి మహిళా విశ్వవిద్యాలయం వీసీతో గొడవ పడి దుర్భాషలాడినట్టుగా తెలుస్తా ఉంది. ఆ వీసీ విజ్ఞలత ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. గడ్డం శ్రీనివాస్ పైన, గడ్డం శ్రీనివాస్ యాదవ్ పైన ఐపీసీ సెక్షన్ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని, గడ్డం శ్రీనివాస్ ని రిమాండ్ తరలించారు. మొత్తానికి గడ్డం శ్రీనివాస్ ఈ మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి వీసీతోని గొడవ పట్టడమే కాకుండా ఆమెను దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీసీ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఆ గడ్డం శ్రీనివాస్ మీద కేసు నమోదు చేయడం, అతని రిమాండ్ తరలించడం జరిగినట్టు చెప్పవచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.